సరే ఇక రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఆయన అంటే మీరు ఒక ఇంటర్వ్యూలు అడుగుతారు ఆయన్ని, అందరిలాగా మీరు కూడా వ్యవహరిస్తారా, అధికారంలో అధికారం వచ్చింది సీఎం అయ్యారు లేకుంటే భిన్నంగా ఉంటారన్నదానికి ఆయన నేను భిన్నంగానే ఉంటాను మిగతా వాళ్ళ ఎవరిలాగా ప్రవర్తించానని చెప్పేసి మీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఆయన అలాగే ఉన్నారా సార్, లేకుంటే కొన్ని అంటే న్యూస్ వస్తుంది రీసెంట్గా యూట్యూబర్ల పైన ఆయన చేసిన కామెంట్స్, జర్నలిస్ట్ల పైన చేసిన కామెంట్స్, లేకుంటే ఇప్పుడు కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు సీఎంగా కరెక్ట్ కాదు, వేరే వాళ్ళని మార్పు పైన ఆలోచన వచ్చింది, ఒక చర్చ జరుగుతుంది, ఆయన మారిస్తే బాగుంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెడితే బాగుంటుంది అని ఒక చర్చ కూడా వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయనలానే ఉన్నారా, మార్పు ఏదైనా అంటే భిన్నంగా ఉన్నారా సార్, మీరేం చెప్తారు ఆయన గురించి? వ్యక్తులు అధికారము లేనప్పుడు, అధికారం ఉన్నప్పుడు చాలా తేడా ఉంటుంది. అవును, అధికారం అనేది వ్యక్తిని చాలా మారుస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో అధికారం ఉండే వాళ్ళకి పట్ల, ఎందుకంటే ఈ దేశము అధికారాన్ని ప్రేమించడం కాదు, అధికారాన్ని పూజించే దేశం. కనుక వ్యక్తి ఇవాళ నేనేం కాదు, రేపు నాకేదో పదవి వచ్చింది అనుకోండి, వ్యక్తిని నేనే, నాలో పెద్ద మార్పు ఏం రాదు. కానీ ఆ కుర్చీలో కూర్చుంటూనే కుర్చీ మాయ ఒకటి ఉంటుంది. కనుక ఏ వ్యక్తి అయినా ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఇక చెప్తుంటే పనులు జరుగుతుంటే అధికారం, విశ్వాసం కూడా తన మీద తనకు పెరుగుతుంది. కానీ ఆయన ఒకటి ఏం చేశాడంటే, ఈ 10 నెలల కాలంలో మేము చూసింది కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు అనేటువంటిది తెలంగాణలో చర్చ జరిగింది. అవును, ఆయన కొంత నియంతృత్వము, తర్వాత ఆయన స్వభావము అందుబాటులో లేకపోవడము, తాను అనుకున్నదే చేయడము, మంత్రులకి స్వేచ్ఛ ఇవ్వకపోవడం, ఇవన్నీ జరిగాయి. దాని నుంచి ఆయన నేర్చుకున్న పాఠం ఏంటి, అట్లా ఉంటే ప్రజలు దాన్ని సహించరు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి రాజకీయాలను అడగబడి తప్పకుండా అర్థమై ఉంటుంది. కనుక ఆయన కొంత అందుబాటులో ఉంటున్నాడు, కొంత పౌర సమాజం నుంచి వెళ్ళిన వాళ్ళని కలుస్తున్నాడు, ప్రగతి భవన్ని ప్రజలకు అందుబాటులో ఉండేట్లుగా దాన్ని కొంత మార్చాడు, తర్వాత ప్రజల నుంచి వచ్చేటువంటి అవే వాళ్ళకు ఉండేటువంటి సమస్యల పట్ల ఏవో కొన్ని అందరి వెళితే వాళ్ళు స్వీకరిస్తున్నారు. అవును, తర్వాత మంత్రులకి అంటే స్వేచ్ఛ కాదు, అతి స్వేచ్ఛ ఉంది రేవంత్ రెడ్డి పనులు. ఇప్పుడు ఏంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరికీ స్పష్టమైన ఒక ఆదేశం ఏమిటంటే, మీరు మంత్రులందరికీ జోక్యం చేసుకోకండి, ఏ మంత్రిత్వ శాఖలో జోక్యం చేసుకుంటే మంత్రులు తాము వచ్చినట్లు తాము విధాన ప్రకటన చేస్తున్నారు, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు, వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు, ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్పిన పనులు కూడా జరగడం లేదు, ఆ మంత్రికి చెప్పాలంటున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇంకా రాను రాను, అది పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆయనకు ప్రజల్లో పెద్దగా ఆయన విశ్వాసం ఏం పోలే. ఓకే, అది ఆయన మార్చింగ్ కోన్ తీసుకురావాలని తెలంగాణలో అనుకున్నట్లుగా నాకు ఎక్కడ అట్లా అనిపించలేదు. ఈయన మారాలి మార్చాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నారు, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి 10 ఏళ్ళు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అవును, ఆయనకు ఒక ఇంపార్టెంట్ శాఖ ఇచ్చారు, దాన్ని ఆయనను అంటే ఆయనకు అంత ఈయనకుండేంత ఆకర్షణ ఆయనకు లేదు అసలు. ఓకే, అవును, స్పష్టంగా ప్రజల్లో ఈయన అధికారులు కూడా ఉన్నాడు. కనుక ఒక భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఎటువంటి పాత్రను నిర్వహిస్తుందో, ఎందుకంటే వాళ్ళకు పార్టీలను స్ప్లిట్ చేయడం మీద అంతా మహారాష్ట్ర భిన్న రాష్ట్రాల్లో మనం చూసాం, కర్ణాటకలో చేశారు. కనుక అటువంటిది ఏమైనా ప్రమాదం ఉంటుందేమో మనకు తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారిని మార్చాలి అని ప్రజలు మాత్రం అనుకున్నట్లు నాకు అనిపించడం లేదు. ఓకే, ఆయన కొంత కన్సాలిడేట్ అవుతున్నాడు, కొంత బలపడుతున్నాడు, కేంద్రం నుంచి పూర్తిగా మద్దతు ఉండి. ఇప్పుడు మంత్రులకి స్వేచ్ఛ ఇవ్వమంటే ప్రతి మంత్రి ఏదో తమ అనుకున్న పనులు చేస్తున్నారు. ఓకే, కానీ ముఖ్యమంత్రి గారు చెప్తే కొంత దాన్ని మనం గౌరవించాలి, ముఖ్యమంత్రి గారి మాట మనం వినాలి, ఆయన కూడా మన ముఖ్యమంత్రికి ఒక ఇమేజ్ ఉండాలి, ఇది ముఖ్యమంత్రి గారు చెప్తే పనులు జరుగుతాయి అనేది పార్టీ మొత్తంగా మంత్రులందరూ కూడా తమ తమ పనులు తాము చేస్తూ తము ప్రజలకు స్పందిస్తూ సమాజాల సమస్యలను పరిష్కరిస్తూ ముఖ్యమంత్రిని కూడా ఒక ఆయన ఒక నాయకుడిగా వాళ్ళు కూడా ఆయన గౌరవించి ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశం వచ్చిందంటే ఇది మనం చెయ్యాలి అనేటువంటి ఒక కల్చర్ ఒకవేళ డెవలప్ అయింది. అంటే ఆదేశం అంటే ఏదంటే అది చేయమని కాదు. ఓకే, కానీ ఆయన ఒక పరిష్కారం అనుకొని చెప్పినప్పుడు అవిటిని అంగీకరించడం అనేది చేస్తే కొంత బలపడుతుంది. టీం వర్క్ చేయాలి, వాళ్ళు వర్క్ యాజ్ అ టీం. అట్లా చేయకపోతే మన పార్టీకి కొంత ఇది ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 నెలల్లో మనం చూసింది ఏమిటంటే, కొంత ఆయన బలపడ్డాడు, కొంత ఆర్టికులేటు అది ఉంది, కానీ ప్రజాస్వామ్యము పునరుద్ధరిస్తున్నాం. తర్వాత ఒక 7వ పాయింట్గా
మేము ప్రజాస్వామ్యం పొందాలని ఏం చే మేము అడిగిన ఇంటర్వ్యూలు కూడా ప్రజాస్వామ్యం గురించి మనం కొన్ని ప్రశ్నలు అడిగాము ఆయన. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఇది 10-15 ఏళ్ల క్రితమే ఆగిపోయిన ఎన్కౌంటర్స్ తెలంగాణలో. మొత్తం కేసీఆర్ కాలంలో మొదట ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్కు 20,000 మంది దాకా అరెస్ట్ అయ్యారు. ఆ ఎన్కౌంటర్ వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అర్థం చేసుకుంటే తెలంగాణ ప్రజలకు ఎన్కౌంటర్ సహించాలనేది వాళ్ళు స్పష్టంగా ఆ సందేశం అందింది. కనుక వాళ్ళ కాలంలో ఇక వాళ్ళు ఎన్కౌంటర్ జరగకుండా చూసుకున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఎన్కౌంటర్ జరగొద్దు అంటే జరగలే. అది ఎన్టీ రామారావు, చెన్నారెడ్డి, అది కేసీఆర్, ఎవరైనా. ఓకే, ఇవాళ ఎన్కౌంటర్ జరగడం వలన ఎన్కౌంటర్ అనేది ప్రజాస్వామ్యంలో సంపూర్ణంగా అది అసలు ఒక అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన విలువ, రాజ్యాంగానికి, రాజ్యాంగ విలువ, చట్టబద్ధ పాలన. ఇది 50 ఏళ్ళుగా పౌర హక్కుల సంఘం దీని కొరకు పోరాడుతూనే ఉంది. ఓకే, మీరు చట్టబద్ధంగా వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటే అదుపులోకి తీసుకోండి, అది చేయండి. కానీ మీరు పట్టుకొని చంపడం కానీ వెళ్ళి చంపడం కానీ ఇది చేయకూడదు. అది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా అంగీకారం కాదనేది మనం చెప్తూనే ఉన్నాం. అయినా కూడా తెలంగాణలో ఒక ఎన్కౌంటర్ జరగడం మాలాంటి వాళ్ళకి ఇది కొంచెము అంటే ఇది పౌర హక్కుల సంఘంలో పనిచేసిన వాడుగా మనం ఇది ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఇట్లా కాంగ్రెస్ కాలంలో ఇది జరుగుతుంది అనుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ రాజ్యాంగాన్ని గురించి రాజ్యం రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. ఆ రాజ్యాంగం మీకు ఏం చెప్తుందండి? రాజ్యాంగ విలువలేమిటి? చట్టబద్ధ పాలన ఏమైంది? ఇది రాజ్యాంగ ప్రకారం అంగీకారమేనా ఇలా చేయడం అనేది అనేది అవుతుందో అది చాలా పునరాలోచించాలి. అది ఒకసారి అది ప్రారంభమైతే ఏమైందంటే అక్కడ దాగదు. వాళ్ళ వాళ్ళు సాయుధులు ఉన్నారు కనుక వాళ్ళని చంపేస్తున్నారు. ఇది వైలెన్స్ వైలెన్స్ వర్సెస్ ఆయుధంకి ఆయుధానికి వర్సెస్ అని మీరు చెప్పినా అక్కడ ఆగదు. అది అది క్రమక్రమంగా పౌర హక్కుల సంఘము నిజ నిర్ధారణ కమిటీ పోతే వాళ్ళని అక్కడ అరెస్ట్ డిటైన్ చేశారు. వాళ్ళు పోనివ్వలేదు. అక్కడ మరి అవుతుంటే అక్కడ ఆగదు. పౌర హక్కుల సంఘం వాళ్ళ మీద నిర్బంధం పెరుగుతుంది. పౌర హక్కు సంఘం వాళ్ళు ఎవరికి వాళ్ళ మద్దతు వాళ్ళ నిర్బంధం అనేది ఎట్లా ఉంటుందంటే అది ఒకసారి ప్రారంభం అయితే రిపుల్స్ లాగా అది పోతుంటుంది. అవును, మొత్తంగా మళ్ళీ పాత పరిపాలనలాగా ఒక నియంతృత్వ పరిపాలనలాగా మరి ఒక ప్రమాదం ఉంది. మీరు ఒకవైపు ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తున్నాం, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఒక ఫ్యాసిస్ట్ నియంతృత్వ పాలన ఉంది, మా మేము అధికారంకి వస్తే ప్రజాస్వామ్యంగా పరిపాలిస్తామని దేశ స్థాయిలో మీరు మొత్తంగా ఇప్పుడు ఉన్న పార్టీ రాజకీయాలని కేంద్ర ప్రభుత్వం ఉండే రాజకీయాలని ప్రశ్నిస్తున్నారు. ఒక మీరు ప్రత్యామ్నాయం అని చెప్తున్నారు. కానీ మీరు పరిపాలించే రాష్ట్రంలోనే మీరు ఇవాళ మోడీ గారు హర్యానాలో చెప్తూ మీరు తెలంగాణలో ఏం చేస్తున్నారు, కర్ణాటకలో ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఆయన అడుగుతారు, అవును, మీరు అక్కడ చెప్పింది అడుగుతారు. ఇది అడగకపోవచ్చు ఎన్కౌంటర్, ఎందుకంటే ఎన్కౌంటర్ అంటే వాళ్ళకు కూడా అది అంగీకారం కాబట్టి అడగకపోవచ్చు. కానీ రేపు నిజంగా అది ఒక ప్రజల్లో చర్చగా వచ్చినప్పుడు తెలంగాణలో జరుగుతున్నాయి కదా అని అంటే మీరు ఏం జవాబు చెప్తారు, రాహుల్ గాంధీ ఏం జవాబు చెప్తాడు అనే ప్రశ్న కూడా. కనుక మీరు తెలంగాణ పరిపాలించేప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అది చాలా విలువైన మాట నా దృష్టిలో. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ స్వేచ్ఛ మీద దాడి జరిగితే భరించరు అని అన్నారు. మీరు దానికే కట్టుబడి ఉండండి. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను గౌరవిస్తారని మీరు ఎప్పుడైతే అనుకున్నారో ఆ స్వేచ్ఛను మీరు గౌరవించి మీరు పూర్తిగా చట్టబద్ధం కానీ రాజ్యాంగానికి బద్ధం కానిటువంటి ఏ చర్యను కూడా మీరు ఎంకరేజ్ చేయకుండా ఇక్కడే ఇది ఆపి మొత్తంగా మీరు ప్రజాస్వామ్యంగా పరిపాలిస్తే అది రేవంత్ రెడ్డి గారికైనా కాంగ్రెస్ పార్టీకైనా రాహుల్ గాంధీ గారికైనా జాతీయ స్థాయి రాజకీయాలకైనా ఉపయోగపడుతుంది. అది వీళ్ళు పునరాలోచించవలసి వస్తుంది. కనుక ఎక్కడో మరి అది పోలీస్ వాళ్ళ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు నేను కూడా పోలీస్ ఆఫీసర్లకి లెక్చర్స్ ఇస్తుంటాను. వాళ్ళు అప్పుడప్పుడు నాకు ఏం చెప్తానంటే ఏ పార్టీ గెలిచినా 6 నెలలు ఆ పార్టీ చెప్పినట్లు వింటాం, 6 నెలల తర్వాత మేము చెప్పినట్లు ఆ పార్టీ వింటాం. కనుక మేము మారవలసిన అవసరం లేదు, వాళ్ళే మారుతారు. ఈ పోలీస్ సంస్కృతి ఇప్పుడు అలా జరగకూడదు కదా. తెలంగాణ ప్రజలు ఒక పార్టీని అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన పార్టీని తిరస్కరించి మిమ్మల్ని గెలిపించారంటే ఎంత విశ్వాసంతో గెలిపించుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలించవలసి ఉంటుంది. కానీ మరి రాబోయే కాలంలో ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎంత చట్టబద్ధంగా పరిపాలిస్తారు, ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, బీజేపీ రాజకీయాలు బీజేపీ నేతృత్వ ఫ్యాసిస్ట్రా మనం ఏదన్నా కూడా మీ రాజకీయాలు దానికి ఆల్టర్నేటివ్గా నిలుస్తాయా లేదా అనేది తెలంగాణ ఒక్కటి వాళ్ళ ఒక ప్రయోగశాల. అవును, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కర్ణాటక రెండు ప్రయోగశాలు. ఇది పౌర సమాజం గెలిపించిన పార్టీలు. ఇవి పార్టీలు గెలవలే. మీరు కర్ణాటకలో 121 సంస్థలు
ఆరు నెలలు ఏ పార్టీ ప్రయోజనం కాకుండా, ఏ పార్టీ ద్వారా డబ్బులు తీసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పనిచేశారు. తెలంగాణలో అలాగే పౌర సమాజం, తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ, తెలంగాణ విద్యావంతుల వేదిక కానీ, తర్వాత పౌరహక్కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఈ కొంచెం ఈ నియంతృత్వం పోకడలు పోవాలి, కొంత ప్రజాస్వామ్య స్వేచ్ఛ కావాలని దానికి కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. కనుక కాంగ్రెస్ పార్టీ ఆ మ్యాండేట్ ఏదైతే పౌర సమాజం ఇచ్చిందో, మిమ్మల్ని పార్టీ కాడర్ కాదు, మేము పార్టీ కాడర్తో పాటు చాలామంది మిమ్మల్ని గెలిపించడానికి దోహదపడ్డారు. అవును, ఇదంతా మీరు గౌరవించాలి కన్నా, గౌరవించి మీరు అసలు ఆ విలువల్ని రాజ్యాంగబద్ధంగా పోలీసు యంత్రాన్ని అనుమతించాలని చెప్తున్నాను. మీరు ఈ నిర్బంధ చట్టాన్ని ఉపయోగించకండి. మీరు ఊపా చట్టం కింద ఎవరెవరైతే ఇంతకాలం కూడా 250 మంది, లార్జెస్ట్ నంబర్ తెలంగాణలో ఊపా చట్టం కింద దేశంలోనే లార్జెస్ట్ నంబర్ ఉన్నారు. ఇది కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్. వీరన్నీ రివ్యూ చేయాలి కదా, ఇవన్నీ రివ్యూ చేయాలి కదా. అది రివ్యూ చేసి ఏ నిర్బంధ చట్టాలు ఎవరికి వ్యతిరేకంగా ఉపయోగించారు, ఎంత రాంగ్ ఉపయోగించారు, అండర్ ట్రయల్స్ ఎంతమంది ఉన్నారు అనేది మీరు రివ్యూ, ఇంతవరకు రివ్యూ లేదు. ఇంతవరకు ఒక రివ్యూ అంటే మొత్తంగా ఏమేమి చట్టాలు ఎట్లా దురుపయోగం జరిగింది అనేది లేదు. మీరు ఇవాళ భూమిని ఆక్రమించుకున్నారు, ఇళ్ళు కూడా కొడుతున్నారు. అవును, మంచిదే. ఎందుకంటే మీరు పూర్తి చెరువుల్లోకి వెళ్ళి ఇల్లు కట్టారు. మనకు అనిపించింది కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటి, ఆక్రమించుకున్నారు ఎవరన్నా వచ్చి తెలంగాణ అని అనిపించి ఎక్కడ స్థలం ఉంటే ఖాళీ అక్కడ బిల్డింగ్లు కట్టేశారు. నిజం కూడా అవి నా దృష్టిలో హైదరాబాద్ నగర అభివృద్ధికి పనికిరాదు అట్లా కట్టడం. ఇవాళ హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే, మీకు వర్షం వస్తే మొత్తం వరదలతో నిండిపోతున్నది, నీళ్ళన్నీ హైదరాబాద్ నగరం రోడ్ల మీదకి వచ్చేసాయి. ఇది చుట్టూ చెరువులు ఉన్నది, ఇది అందమైన నగరము. కాలంలో నేను హైదరాబాద్ నగరానికి 60లో మా గ్రామం నుంచి హై స్కూల్ పాస్ అయి వచ్చినప్పుడు ఇది చాలా అందమైన నగరం, చాలా రిలాక్స్డ్ నగరం. ఇది అటువంటి నగరం సరే, అభివృద్ధి పేరు మీద అటు ఉబ్బడి ఉబ్బడిగా డెవలప్మెంట్ జరిగింది. కనుక ఇట్లా మీరు అక్కడ ఏదైతే చేస్తున్నారో అది ప్రజలు పెద్దగా దాన్ని వ్యతిరేకించడం లేదు, ప్రజలు దాన్ని హర్షిస్తూనే ఉన్నారు. అట్లా మీరు ఒక ఇల్లీగల్ కట్టడం కానీ, మీరు లాను సమాజం కొరకు ప్రజల కొరకు మాట్లాడుతున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఉపయోగించడం అక్కడ దాకపోతే మాత్రం అది ఆ పార్టీ భవిష్యత్తు రాజకీయాలకు అది ఎక్కడో ఒక